పెద్దలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున, స్వచ్ఛంద సంస్థలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు అయ్యప్ప గారు చెప్పినట్టు ముస్లిం ఐక్యత ఎంతో అవసరం ఉంది రాష్ట్రంలో. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మైనారిటీ కిందకు వచ్చేసిన ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ అందరం ఏకధాటిపై ఉండి ఏ పార్టీలోనూ ఉండని మన ముస్లిం కమ్యూనిటీకి అన్యాయం జరగకుండా వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలైనా ఏర్పాటు చేసే విధంగా రాజకీయ పార్టీలు ఉండేటట్లుగా మనమందరం కృషి చేయాలి. కాబట్టి ఎవరు లీడర్షిప్, ఎవరు కాదను లీడర్షిప్ మనం కొనుక్కుంటే వచ్చేది కాదు, గుర్తించాలి. ప్రజలు గుర్తించినప్పుడే లీడర్షిప్ వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మన ప్రయత్నం మనం చేసి ప్రజల్లో ఉండాలా, ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.